హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చదవబోయే కదా పరుగు దీన్ని రచించిన వారు వరుణ్ పారుపల్లి గారు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది జనవరి నెల చివరి శనివారపు ఉదయం పదకొండు గంటలు మాదాపూర్లోని ఒక మాల్ పోర్టికోలో కారు దిగి గంట తర్వాత ఫోన్ చేస్తాను వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్ళు అని డ్రైవర్తో చెప్పి పర్స్ తీసుకొని లోపలికి నడిచాను అప్పుడప్పుడే జనసంచారం మొదలవుతోంది ఇంకా కొన్ని దుకాణాలు తెరవలేదు కూడా మామూలుగా అయితే నాకు ఇలా మాల్స్ చుట్టూ తిరగడం అస్సలు ఇష్టముండదు ఏదైనా బ్రాండ్ స్టోర్కి వెళ్ళి కావాల్సింది కొనుక్కొని వచ్చేస్తా కానీ ఆఖరి నిమిషంలో వచ్చిపడ్డ అమెరికా ట్రిప్ వల్ల ఇప్పుడు షాపింగ్ చేయక తప్పడం లేదు రేపు రాత్రికే నా ఫ్లైట్ సరిగ్గా గంట సేపట్లో నాకు కావలసిన బట్టలు కొనడం పూర్తయింది వాటిని తీసుకొని ఫుడ్ కోర్ట్లో కూర్చొని ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చాను కాఫీ రాగానే డ్రైవర్కి ఫోన్ చేస్తా కాఫీ అయ్యేలోపు వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్తాడు అనుకుంటూ అటు ఇటు చూస్తుండగా నాకు రెండు టేబుల్స్ అవతల కూర్చున్న ఒక ఆమె మీద నా దృష్టి పడింది ఆమెని ఎక్కడో చూసినట్టుంది ఎక్కడ చూశాను నేను ఇంతకుముందు పనిచేసిన కంపెనీలోనా కాదు బహుశా అంతకంటే ముందు కొంపతీసి మైథిలీ కాదు కదా మైత్రి గుర్తుకు రాగానే ఏదో అలజడి ఇద్దరం వరంగల్లో పీజీ కలిసి చదువుకున్నాం నేను హన్మకొండలో పుట్టి పెరిగాను తను ఏదో పల్లెటూరు నుండి వచ్చింది మా డాడీ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ నాన్న ఒక సాధారణ రైతు పీజీలో చేరిన కొత్తలో దానికి సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వచ్చేది కాదు కానీ మొదటి సంవత్సరం అయ్యేసరికి గొంగలిపురుగు సీతాకోక చిలుకగా మారినట్లు ఇంగ్లీష్ భాషలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఆరితేరిపోయింది మూడో సెమిస్టర్లో తను మా యూనివర్సిటీ టాపర్గా నిలిచింది చూస్తుండగానే కాలేజీలో అదొక స్టార్ లాగా ఎదిగిపోయింది నాలుగో సెమిస్టర్లో తనని అధిగమించడానికి నేను సెమిస్టర్ మొదటి రోజు నుండే చదవడం మొదలుపెట్టాను లెక్చరర్లు దానికి పేపర్ లీక్ చేస్తున్నారేమో అన్న అనుమానంతో పరీక్షలప్పుడు వాళ్ళ హాస్టల్కు వెళ్ళి చదివేదాన్ని కానీ నేను అనుమానించినట్లు ఏదీ జరగలేదు మైథిలి తను చదువుకోవడమే కాక తోటివారి సందేహాలు కూడా తీర్చేది ఎంత పోటీపడి చదివినా చివరకు పరీక్షల్లో నాకు దానికంటే రెండు మార్కులు తక్కువే వచ్చేవి చదివినట్టే కనపడవు ఇలా ప్రతిసారి నువ్వే టాపర్గా ఎలా వస్తున్నావే అన్న నా ప్రశ్నకు తన నవ్వే సమాధానమయ్యేది ఆ నవ్వు చూస్తే నాకు పుండు మీద కారం పూసినట్లు అనిపించేది టౌన్లో ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిన నన్ను కేవలం ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన పల్లెటూరు మొద్దు దాటేయడమేంటి అని నాకు చాలా అసహనంగా ఉండేది మా పీజీ పూర్తయింది మాలో చాలామందికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు వచ్చాయి నాకు మైథిలేకి ఒకే రోజు ఉద్యోగం వచ్చింది కాకపోతే వేరే వేరే సంస్థల్లో ఆ తర్వాత ఇదే దాన్ని చూడటం అసలు అక్కడ కూర్చున్నది నిజంగా మైథిలీయేనా పిలిచి చూద్దాం తనే అయితే పలుకుతుంది కదా అనుకుంటూ మైథిలీ అన్నాను ఆ పిలుపు విని ఆమె తల తిప్పి నా వైపు చూసింది మీరు మైథిలీన వరంగల్ కేయూలో పీజీ చేశారా అని అడిగాను దానికి ఆమె అవును మీరు సారీ ఎక్కడో చూసినట్లుంది కానీ గుర్తు రావడం లేదు ఏమనుకోకండి అంది నేను గౌతమిని నువ్వు ఎంసీఏలో నా క్లాస్మేట్వి నా సమాధానం వినగానే టక్కును లేచి నా టేబుల్ దగ్గరకు లాక్కొని గౌతమి నువ్వా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి పీజీ తర్వాత మనం కలవనేలేదు ఎక్కడ ఉంటున్నావు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇక్కడేంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది మైథిలి ఇక్కడే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫోర్ మొన్ననే ఫైవ్ బెడ్రూమ్ విల్లా కొన్నాం నేను గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా నా కింద నూట యాభై మంది పనిచేస్తారు ఇక మా వారు సొంతంగా కంపెనీ పెట్టారు ఏడాదికి వంద కోట్ల టర్నోవర్ రేపు సాయంత్రం యుఎస్ వెళ్తున్నాను దానికోసమే షాపింగ్ చేయడానికి వచ్చాను ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే ఇద్దరు పిల్లలు బాబు సెరంది చదువుతున్నాడు పాప నైన్త్ ఇద్దరూ సౌత్ ఇండియాలోనే బెస్ట్ బోర్డింగ్ స్కూల్స్ చదువుతున్నారు చేతి నిండా డబ్బు ఉద్యోగంలో సక్సెస్ ఏ బందీ లేని జీవితం ఎంతకంటే ఏం కావాలి చెప్పు అని తన స్పందన కోసం తన మొహంలోకి చూసా తను నిజంగానే సంతోషిస్తున్నట్లు సూపర్ యామ్ హ్యాపీ ఫర్ యూ అంది ఇంతలో కాఫీ వచ్చింది ఇంకో కాఫీ మైథిలీ కోసం ఆర్డర్ ఇవ్వబోతే తను వద్దు అంది కాఫీ సిప్ చేసి సరే కానీ నీ సంగతి ఏంటి పొద్దున్నే మాల్లో న్యూస్ పేపర్ తిరిగేస్తున్నావు నువ్వు షాపింగ్కి వచ్చావా అని అడిగాను లేదు దగ్గరలో ఉన్న స్కూల్లో పిల్లలకు టాలెంట్ టెస్ట్ ఉంది ఈరోజు వాళ్ళ ఎగ్జామ్ అయ్యేంత వరకు టైంపాస్ చేయాలి కదా అయితే ఫ్రీ వైఫై ఉంటుందని ఇలా వచ్చా కన్ను గీటింది మైథిలి ఓ నైస్ మీ పిల్లల పుణ్యమాని మనం కలుసుకున్నాం ఎన్సీఏ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం మనం ఒకరి పెళ్ళికి కూడా ఒకరు రాలేదు మన వాళ్ళు ఇంకెవరైనా టచ్లో ఉన్నారా పీజీ తర్వాత ఎవరూ కలవలేదు కాకపోతే ఈ మధ్య వాట్సాప్ పుణ్యమాని కొందరు టచ్లోకి వచ్చారు మొదట ముఖాముఖి కలిసింది మాత్రం నిన్నే నీ నెంబర్ ఇవ్వు మన క్లాస్ గ్రూప్లో యాడ్ చేస్తా అని నా నంబర్ తీసుకొని సదరు వాట్సాప్ గ్రూప్లోకి నన్ను చేర్చింది నాకు కుతూహలంగా ఉంది ది గ్రేట్ ర్యాంకర్ ఇప్పుడు ఏం చేస్తుందా అని అదే అడిగాను ఇంకేంటి సంగతులు నువ్వెక్కడుండేది ఎక్కడ జాబ్ చేస్తున్నావు నేను జాబ్ మానేసి పదేళ్ళు అవుతుంది మా వారు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్ ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాప ప్లస్ టూ చదువుతోంది బాబు నైన్త్ పాపకి బ్యాచిలర్స్కి యుఎస్ వెళ్ళాలని ఉంది సాట్కి ప్రిపేర్ అవుతోంది కొండాపూర్లో ఉంటున్నాం సింపుల్ లైఫ్ ఇదిగో ఇదే మా ఫ్యామిలీ అని ఫోన్ అందించింది మైథిలి ఫోటోలు చూసి తను ఫోన్ తిరిగిస్తూ అదేంటి అంత షాక్ ఇచ్చావు నువ్వు మన బ్యాచ్ టాపర్వి లెక్చరర్లకు ఫేవరెట్ స్టూడెంట్వి అలాంటిది నువ్వు జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవడం ఏంటి ఆశ్చర్యపోతూ అడిగాను అలాంటిదేం లేదు నీకు తెలుసు కదా ఎంసీఏ అవుతూనే క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం వచ్చింది పెళ్లికి ముందు మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఐదేళ్ళు ఉద్యోగం చేశాను బాబు పుట్టాక ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఫుల్ టైం అమ్మ జాబ్ చేస్తున్నా ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవారయ్యారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అందుకే సాయంత్రం మా కాలనీ పిల్లలకి చూషన్ చెప్తున్నాను అది సరే కానీ మీ ఫ్యామిలీ ఫోటోలు చూపించవా తన మాటలకు నాలో అహం కొంచెం శాంతించింది ఇప్పుడు నా వైభవం తనకు చూపించే అవకాశం దొరికింది అని లోపలే సంతోషిస్తూ తప్పకుండా ఇవిగో చూడు అని ఫోన్ లాక్ తీసి తనకు అందించాను గ్యాలరీలో ఉన్న ఫోటోలు చూసి అదేంటి గౌతమి ఒక్క ఫోటోలో కూడా మీ ఫుల్ ఫ్యామిలీ లేదు ఒకదానిలో నువ్వు లేకపోతే ఇంకో దానిలో మీ వారు లేరు పిల్లలిద్దరూ కలిసి ఉన్నవి కూడా చాలా తక్కువ ఫోటోలు ఉన్నాయి చాలా వరకు సింగిల్ ఫోటోలే ఉన్నాయి ఎందుకలా ఫోన్ నాకు అందిస్తూ అడిగింది మైథిలి ఓ అదా ఏం లేదు మా పిల్లలిద్దరూ బోర్టింగ్ స్కూల్స్లో చదువుతున్నారన్నాను కదా నాకు మా వారికి వర్క్తో క్షణం తీరిక ఉండదు ఆయన బిజినెస్ మీద నేను ఉద్యోగరీత్యా ఎప్పుడూ ట్రిప్పుల మీదే ఉంటాం పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు మాత్రం మా ఇద్దరిలో కనీసం ఒకరి ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తాం ఇక పిల్లలు కూడా వేరువేరు తరగతులు వేరువేరు స్కూల్స్ కాబట్టి వాళ్ళిద్దరికి కూడా కలిసి ఉండే సమయం తక్కువ అందుకే అన్ని సింగిల్ ఫొటోస్ ఉన్నాయి అన్నాను అంతలోనే ఇదేంటి నేను దానికి సంజాయిషి ఇస్తున్నాను అనుకొని సర్దుకుంటూ పిల్లల్ని ఒక వయసు తర్వాత స్వతంత్రంగా ఉండనివ్వాలి అప్పుడే వాళ్ళకు బాధ్యత అలవాటు అవుతుంది ఈ కాలం పిల్లలు చాలా షార్ప్ వాళ్లకు మనం కూర్చోబెట్టి నేర్పాల్సిన పని లేదు నన్ను అడిగితే నువ్వు అనవసరంగా జాబ్ మానేసావు నీ డిగ్రీకి నువ్వు న్యాయం చేయడం లేదు ఒక్కసారి ఆలోచించు నువ్వు కూడా జాబ్ చేస్తే నీ జీతము మీ వారి సంపాదన కలిపి మీకు చాలా ఉపయోగపడేది ఇప్పుడు ఉంటున్న కొండాపూర్లో కాకుండా ఇంకొంచెం మెరుగైన చోట ఇల్లు కొనగలిగేవారు హాయిగా ప్రపంచమంతా తిరిగి చూసేదానివి అసలు మీ లైఫ్ వేరే లెవెల్లో ఉండేది నీకెప్పుడు అలా అనిపించలేదా ఆఖరి వాక్యాలను ఒత్తి పలుకుతూ మైథిలీ మొహంలో భావాలను చదవడానికి ప్రయత్నించాను దానికి చిరునవ్వు నవ్వి కోర్స్ ఇప్పటి పిల్లలు చాలా షార్ప్ ఒప్పుకుంటాను కానీ వాళ్లకు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ నేర్పాల్సింది మాత్రం తల్లిదండ్రులే ఇప్పుడు బాగుపడడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ దారులున్నాయి పిల్లలపై మనం పెట్టగలిగిన అతి ముఖ్యమైన పెట్టుబడి మనం వాళ్లతో కడపగలిగే సమయం మనం వాళ్ళను దేశాలు తిప్పకపోయినా ఆస్తులు సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళని మంచి వ్యక్తిత్వం ఉన్నవారెలా తీర్చిదిద్దగలిగితే చాలు అదే మనం వారికి ఇచ్చే నిజమైన ఆస్తి బదులిచ్చింది మైథిలి ఇవన్నీ కాదే నీలా టాలెంట్ ఉండి జాబ్లో గ్యాప్ వచ్చిన ఆడవాళ్లకు మా కంపెనీలో మేము ప్రత్యేకంగా జాబ్స్ ఇస్తాం సెకండ్ ఛాన్స్ లాగా నువ్వు కావాలంటే ఇంటర్వ్యూ కూడా లేకుండా నిన్ను తీసుకుంటా నా ఈమెయిల్ ఐడి నీకు మెసేజ్ చేస్తా నీ రెజ్యూమ్ నాకు పంపించు అన్నాను అలా అంటున్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉన్నానన్న గర్వం నా గొంతులో పలికింది లేదు గౌతమి నీ అభిమానానికి థ్యాంక్స్ కానీ మేము సుఖంగా బతకడానికి సరిపోయేంత మా వారు సంపాదిస్తున్నారు దేవుడు దైవంలా కొంత వెనకేశాం జీవితంలో సున్నా నుండి మొదలై ఈ స్థాయికి వచ్చాం ఇక పిల్లలు వారికి నచ్చింది చేయగలిగేలా మేము సపోర్ట్ చేయగలిగితే చాలు అంటూ తను సున్నితంగా తిరస్కరించింది ఇదేంటి నా ఆస్తి హోదా చూపించి దాన్ని చిన్నబుచ్చాలనుకుంటే అది అసలు ఏమీ పట్టనట్లుగా ఇంత కూల్గా ఉందేంటి కౌచ్లో కూర్చున్న నాకు ఉన్నట్టుండి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది ఫోన్ తీసి డ్రైవర్కు డైల్ చేశా లైన్ కలవలేదు మళ్ళీ ప్రయత్నించి కలవకపోయేసరికి విసుగ్గా పెట్టేశాను ఏమైంది గౌతమి ఎవరికి ఫోన్ ట్రై చేస్తున్నావు మా డ్రైవర్కి షాపింగ్ అయ్యాక ఫోన్ చేస్తా బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పాను ఎక్కడ చచ్చాడో ఏమో ఫోన్ కలవడం లేదు విసుక్కున్నా సెర్లాన్లో ఉన్నాడేమో సిగ్నల్ ఉండుండదు కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేయి అనునయంగా చెప్పింది మైథిలి సరే ఇక అదే చెయ్యాలి నాకు దేనికోసమైనా కోసమైనా ఎదురు చూడటం అంటే పరమ చిరాకు చురుగ్గా అని మళ్ళీ డ్రైవర్కు ఫోన్ చేశా ఈసారి కలిసింది ఫోన్ ఎత్తగానే ఎక్కడున్నావు పావుగంట నుంచి నీకు ట్రై చేస్తున్నాను ఫుడ్ కోర్టుకు వచ్చి బ్యాగ్స్ తీసుకెళ్ళు అని చెప్పి పెట్టేశా ఐదు నిమిషాల తర్వాత మేడం పిల్లల పరీక్ష అవ్వలేదా ఇంకా అని మా డ్రైవర్ గొంతు వినిపించింది నేను చూసేసరికే అతడు వచ్చి మైథిలీని పలకరిస్తున్నాడు లేదు వెంకట్ ఇక్కో అరగంట ఉంది ఒంటి గంట దాకా కదా అయ్యాక నేను పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నట్టు నువ్వేంటి ఇక్కడ అడిగింది మైథిలీ నేను పని చేసేది గౌతమి మేడం దగ్గరే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని ఆశ్చర్యపోతూ అడిగాడు మేమిద్దరం ఫ్రెండ్స్లే ఇదిగో ఈ బ్యాగ్స్ తీసుకెళ్ళు అని విసుగ్గా చెప్పాను సరే మేడం మిమ్మల్ని సాయంత్రం కలుస్తా అని మైథిలీకి చెప్పి నా దగ్గర ఉన్న సామాన్లు అందుకుని వెళ్ళిపోయాడు మా డ్రైవర్ వెంకట్ నా అమెరికా ట్రిప్ అయ్యాక ఒకసారి కలుద్దాం అని మైథిలీకి చెప్పి అక్కడ నుండి బయటపడ్డాను కారు ఎక్కి కూర్చున్నానే కానీ నా ఆలోచనలు మైథిలీ చుట్టే తిరుగుతున్నాయి కొంచెం దూరం వెళ్ళగానే వెంకట్ మేడం మైథిలీ మేడం మీకు ముందే తెలుసా అని అడిగాడు తెలుసు మేమిద్దరం క్లాస్మేట్స్మే మీ తను నీకిలా తెలుసు తిరిగి అడిగాను మా ఆవిడ వాళ్ళింట్లో పనిచేస్తోంది వైట్ ఫీల్డ్స్లో పెద్ద విల్లా వాళ్ళది సారు మేడం చాలా మంచివారు వారి చేతికి ఎముక లేదు మా ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుతారు అది గమనించి వాళ్ళ స్కూల్ ఫీజులు మైత్రి మేడమే కట్టి చదివిస్తున్నారు ఇవాళ ఏదో టెస్ట్ ఉందట వాళ్ళ బాబుతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి రాయిస్తున్నారు మేడం ఇంతకుముందు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసేవారు కానీ తర్వాత పిల్లల కోసం మానేశారు ఐదు సంవత్సరాల నుండి అదేదో ఎన్జీఓ అంట దాని తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏదో అవార్డు వచ్చిందని మేడం ఫోటో ఈరోజు పేపర్లో కూడా వేశారు ఇదిగో చూడండి అంటూ తన పక్కన ఉన్న పేపర్ నాకు అందించాడు ఆ వార్త చివరి పేరా మైథిలీ మాటల్లో జీవితం అనేది పరుగు పందెం కాదు మనం ఎవరితోనూ పోటీ పడి పరిగెత్తనక్కర్లేదు ఎందుకంటే ఎవరి పరుగు వారిదే మనకి ఉన్న దాంట్లోనే పక్కవారికి సహాయపడాలి ఇవ్వడంలో ఉన్న ఆనందం దాచుకోవడంలో ఉండదు ఆ ఆఖరి వాక్యం చదివిన నాకు ఎవరో చెల్లును చరిచినట్టయింది ఇరవై రెండు సంవత్సరాల క్రితం నా పరుగు పందెం మొదలుపెట్టాను కానీ విచిత్రంగా పందెంలో నేను ఒక్కదాన్నే పరిగెడుతున్నాను అందులో పోటీ అనుకున్న మైతిలి ఎప్పుడూ పరిగెత్తలేదు ఇంతకీ పరుగులో నేను గెలిచానా ఓడానా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి